హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్. మనము నార్మల్గా వారమంతా కష్టపడి మనం వెయిట్ చేసేది ఒక్క సండే కోసం. ఆ సండే వస్తే కూడా మనం నాన్ వెజ్లో ఏమేమి వెరైటీస్ చేసుకోవాలని ఆలోచిస్తుంటాం. సో ఈరోజు నేను ఫ్యామిలీ అందరికీ సరిపోయేటట్టుగా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చేసి చూపెట్టబోతున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి తగినంత కారం పొడి, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సాజీరా, జీలకర్ర కాదు, అవి రెండు అన్నతమ్ములైనప్పటికీ మనం సాజీరాని వేసుకుందాం. ఇప్పటికి కొంచెం పూది అలా నలిపి వేసుకుందాం. అలానే మనం మన చేతులతోటే కలుపుకుందాం మొత్తం. దీన్ని ఏం స్పూన్లు ఏం వాడకండి, ఇలా చేతితోనే మంచిగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా మసాజ్ చేసుకున్న దాన్ని మనము ఆనియన్స్ని చాప్ చేసుకొని పాన్ పెట్టుకునేంత టైం వరకు మీరు దీన్ని ఎక్కడ పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి. కిలో చికెన్ అన్నది, సో 4 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. చాలా లైట్గా గరం మసాలా, ఆనియన్స్, అలా కొద్దిగా కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, దీంట్లోనే కొంచెం కొద్దిగా చికెన్ మసాలా, ధనియా పౌడర్ 1 స్పూన్. ఇవన్నీ మంచి ఆయిల్లో గోలాలన్నమాట. సో మన దావత్లో అయిన చికెన్ కర్రీ ఫ్లేవర్ వస్తుంది. మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేద్దాం. 1 నిమిషం పాటు మంచిగా కలుపుకుందాం. మీడియం సైజ్ మంట మీద దీని ఒక 2-3 మినిట్స్ ఇలానే మూత పెట్టుకోకుండా వదిలేద్దాం. 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కింది మీదకి అనుకుందాం అంతా. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం చిన్న మంట మీద. కొద్దిగా కొబ్బరి పొడి, మన క్వాంటిటీని బట్టి మనం చూసుకుంటుండాలి ఎంత వేసుకోవాలనేది. కొంచెం గసగసాలు, కొద్దిగా సాల్ట్, 1 ఇలైచి, కొంచెం దాచిన చెక్క, కొంచెం చాలా లైట్గా నానబెట్టుకున్న చింతపండు, చాలా కొద్దిగా నేను 2 రెక్కలు మాత్రమే. వావ్, చూసినారా వాటర్ అనేది దానికి అది ఊరిందనమాట. ఒక చిన్న సైజ్ గ్లాస్ వాటర్ అంతా అదే వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 1 ప్యాకెట్ కర్డ్ వేసుకుంటున్నాను. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నెలనే వేసుకుంటున్నాను అనమాట, సో దట్ దాంట్లోనే కారం అన్నీ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ కొద్దిగా సాల్ట్, చాలా కొద్దిగానే చూసుకోవాలి, మళ్ళీ కొద్దిగా కారం, ఇవన్నీ బాగా బీచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కొట్టి పెట్టుకున్న మనం పెరుగు వేసేసుకుందాం మొత్తం. ఇంకో చిన్న గ్లాస్ వాటర్ నేను పోసుకుంటాను, మీకు అవసరం అయితే పోసుకోండి. ఇలానే ఒక చిన్న మంట మీద ఇంకో 10 మినిట్స్, మొత్తం ఓవరాల్ 25 మినిట్స్ అయిందనమాట. 10 మినిట్స్ అయిందండి. 10 మినిట్స్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ అంతా కూడా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఫైనలీ చికెన్ కూర చాలా బాగా అయిందండి. 30 నిమిషాల కష్టం ఇది. సో మంచి గ్రేవీ గ్రేవీ సూపీ సూపీ అయితే అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.